కళాకారుల ఐక్యవేదిక జాగో తెలంగాణ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరుడు ఓరుగంటి శేఖర్ గారు, నేటి కార్యక్రమ అతిథులు చుప్పదండి మాజీ శాసనసభ్యురాలు బుడిగ శోభక్క గారు, నేను శోభక్క ఇంతమంది చెప్పింది దండంపట్టుడు కాదని చెప్పి గల్లబట్టే శోభక్క కాబట్టి అది గట్టి గట్టి వెళ్ళాలి, వాళ్ళకి మోసం చేశారు. ఏ రవైనా ఇప్పుడు చుప్పదండి ఎక్క తిరిగినా కూడా శోభక్క శోభక్క అంటున్నారు ప్రజలు. ఇప్పుడు బాధపడుతున్నారు, చీ ఓటంతా వేస్ట్ చేస్తున్నారు అని చెప్పి, కొద్ది బట్టే వేస్ట్ కావాలి, దుర్మార్గం తీసుకొచ్చి గెలిపిస్తామని చెప్పి. అదేవిధంగా కళాకారులకు కానీ పేద ప్రజలకు కానీ ఇక్కడ ఏ ఆపద వచ్చినా కష్టాల్లో ఉన్నా ఆదుకునే వ్యక్తిగా ఒక ఆపద్ బాంధవుడిగా అండగా ఉంటున్నటువంటి సోదరుడు మన్న జిట్టా బాలకృష్ణ రెడ్డి గారు. అదేవిధంగా ఇదే హాల్లో మొన్న ఎన్నికలైనా కావచ్చు, ఎన్నికలు ఉన్నా లేకున్నా తెలంగాణకు దశ దిశ చూపెట్టాలన్న ఉద్దేశంతో అనేక మంది యువకులు కూడా యువకుల పట తెలంగాణ వాళ్ళు ఒక స్ఫూర్తి నింపి వాళ్ళ పట జోష్ నింపిస్తున్నటువంటి మా అక్క రాణి రుద్రమ్మ గారు, ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా నాన్న పాట విన్నాను నేను అనుకున్నా కానీ అన్న పాట వాలే. అనేక ఉద్యమాలు నిర్వహించి విద్యార్థుల యొక్క విద్యార్థుల పట ఆత్మస్థైర్యాన్ని నింపి ఉద్యమాన్ని ఉద్ధృతం చేసేటువంటి మా అన్న దరు ఎల్లన్న గారు, వేగమైనటువంటి ఇతర పెద్దలు రమేష్ గారు, శేఖర్ గారు, విష్ణు గారు, మా వెంకన్న గారు, ఐలన్న గారు, మా సోదరి వెన్నెల గారు, ఇతర వేగవన్ పెద్దలందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, వాస్తవానికి రేపు పాదయాత్ర ఉంటున్నది, 20 రోజుల పాదయాత్ర రేపటి నుంచి. ఇప్పుడు వెంటనే నేను ఇల్లంతా కూడా పోవాల్సి ఉండే, ఒక 5 నిమిషాలు ఉందామనుకున్నా, పాట ఆట చూసాక కొంచెంసేపు ఉందామనుకున్నా, మళ్ళీ మీ అంత ఆవేదన చూసాక మొత్తానికే ఉందామనుకోండి వచ్చినాయి. దాని శేఖర్ చెప్పినాను ప్రోగ్రామ్ శేఖర్ వెంటనే పోవాలి, 5 నిమిషాలు ఉండిపోతాను, తర్వాత సరుకు 5 నిమిషాలు వచ్చిపోయిన తర్వాత ఇవన్నీ చూసినాక పూర్తి కాలే. ఎందుకంటే శేఖర్ బాగా తెలుసు నాకు, శేఖర్ హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత నాకు సతీష్ ఫోన్ చేసిండు, శేఖర్ చాలా సీరియస్ ఉన్నాడని హాస్పిటల్ ఉన్నాడు, ఏమైందో తెలుస్తాడు డాక్టర్ చెప్తాడంటే నేను వెంటనే హాస్పిటల్కి పోయినా. అప్పుడే బయటకు వచ్చిండు, కొంచెం మాట్లాడుతున్నాడు, ఏంది శేఖర్ అని చెప్పంటే చాలామంది ఫోన్ చేస్తారన్న, నాకు ఉద్యోగం వచ్చింది, ఆ ఉద్యోగం చేయాలంటే లేదు, కానీ నాతోని ఆడి పాడినటువంటి అనేక మంది కళాకారులకు, నిజమైన కళాకారులకు ఉద్యోగం రాలే, వాళ్ళందరూ నాకు ఫోన్ చేస్తున్నాడు, నాకు ఈ ఉద్యోగం చేయాలనిపిస్తలేదు, వెంటనే పక్క జరగాలనుకుంటున్నా, అదే నాకు లోపల కుమ్ములు కుమ్ములి ఈ ఆరోగ్య సమస్య వచ్చిన తర్వాత నేనే ధైర్యం చెప్పిన, బాధపడితే ఏం లేదు, నువ్వు బయటికి వచ్చాక ఏం చేయాలో చేద్దాం, ఇప్పుడు మాత్రం టెన్షన్ పడకని చెప్పి ఆ రోజు హాస్పిటల్ నుంచి ధైర్యం చెప్పి బయటకు వచ్చేదానిక శేఖర్ గురించి చేదోడు వాదుడుగా ఉన్నా. ఇలా నా గెలుపులో కూడా ప్రధాన భూమిక పోసింది శేఖర్. మీరందరూ పాటలు వింటూ ఉంటారు, ఆ పాటలు మొత్తం రాసింది శేఖరే. ఇప్పుడు శేఖర్ పేరు చెప్తే ఆయన ఉద్యోగం మొత్తం ఇక్కడ శేఖర్ పేరు చెప్పడం అవడం దానికి, నేను ఉద్యోగం పోయినాకే చెప్తున్నాను ఇప్పుడు. కాబట్టి ఇట్లా అనేక మంది కళాకారులు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసు. మీరు అనుకుంటున్నారు బోకస్ వాళ్ళని పెట్టడం చెప్పి, ప్రభుత్వమే బోకస్, కేసీఆరే బోకస్, బోకస్ వాడు బోకస్ మంత్రులను పెట్టుకున్నాడు, ఇన్ని రోజులు టీఆర్ఎస్ పార్టీని ముఖ్యమంత్రిని బండ బూతులు తిట్టడం బుక్క కళ్ళు కొడుతారు మంత్రులందరూ, రాంగరాంగ అన్ని కుక్కలుగా ఉండే నాకు రాంగరాంగ లోడ్లకు లోడ్ కుక్కలు తెలంగాణకు వస్తున్నాయట. అరే కుక్కలు తెలంగాణకు ఎందుకు వస్తున్నాయంటే వేరే రాష్ట్రాలకు అన్ని కుక్కలు ఇడికి వస్తున్నాయట, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం మనుషులకు భద్రత లేదు, కుక్కలకు భద్రత ఉన్నది, కుక్కలు కాదు ప్రగతి భవన్లో కుక్కే ఊటాలి తప్ప తెలంగాణలో మనిషే ఊటది అని చెప్పి అందరూ అనుకుంటారు, అందుకే కుక్కలన్నీ ఇడికి వస్తున్నాయి, ఇది కుక్కలు తెలంగాణ మార్చడం కేసీఆర్ సార్. ఇలా పేదోల బాధలకు అవసరం లేవు, నిన్నగాక మొన్న ఖమ్మంలో చనిపోయాము శ్రీనివాసరెడ్డి అన్న పేద కార్మికుడు కాదనే,
మంచిగా సెటిల్ అయిపోయాడు. కానీ వాళ్ళ ఆవేదనతో కేసీఆర్ కేటీఆర్ వాళ్ళ మంత్రులు చేసినటువంటి చట్ట వ్యతిరేకమైన వ్యాఖ్యలతో ఆవేదన చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవాళ శ్రీకాంతాచార్య నుంచి శ్రీనివాస్ రెడ్డి వరకు అందరూ కూడా పెట్రోల్ దొరికితే అగ్గిపడి దొరుకుతుంది. కానీ కేటీఆర్ సార్కు హరీష్ రావు మాత్రం అగ్గిపడి దొరకదు, పెట్రోల్ దొరికితే అగ్గిపడి దొరకదు. ఇవాళ ఎవరు ఉద్యమం చేశారు, ఎవరు ఉద్యమం చేయాలో ఒక్కసారి ఆలోచించాలి మనం. కాబట్టి దయచేసి మిత్రులారా, కేసీఆర్ సార్ అంటారు అప్పుడప్పుడు, ఇప్పుడు అన్నాడు ఫెడరేషన్, దయచేసి ఫెడరేషన్ జోలికి పోకండి. మీకు మనకు ఫెడరేషన్ అవసరం లేదు. ఫెడరేషన్ ఎటువంటి రేపే అనౌన్స్ చేస్తాడు 500 కోట్లు అంటాడు. బ్రాహ్మణులు అన్నాడు, బ్రాహ్మణులు కూడా ఫెడరేషన్ 1 రూపాయి ఇవ్వాలి. రెడ్డిలకి అన్నాడు, రెడ్డిలకి ఇవ్వాలి. ఏ కులాన్ని కూడా ఎక్కడ రూపాయి ఇవ్వాలి. కేవలం 100 కోట్లు, 1000 కోట్లు, 500 కోట్లు, 100 కోట్లు అంటే తప్ప, ఇలా ఉద్యమాన్ని చల్లార్చే ప్రయత్నం చేయాలి తప్ప, ఏ ఒక్క వ్యక్తికి న్యాయం చేసిన దాఖలా లేవు. దయచేసి మన సమస్య లేదో ఆ సమస్య కోసం కొట్లాడదాం. ఇలా ఎవరికి భయపడిన సమస్య లేదు. మీరందరూ కాలు గజ్జగడితేనే తెలంగాణ వచ్చింది. ఇలా గద్దర్ గారి గురించి మాట్లాడండి. కేసీఆర్ సార్ ఒకసారి గద్దర్ కాలు గజ్జగడి పాడమనే తెలంగాణ వచ్చింది అంటాడు. ఇవాళ స్టార్ట్ అయింది లొల్లి కరీంనగర్ నుంచి. ఇవాళ మీరు కాలు గజ్జగడితేనే కేసీఆర్ గద్దె దిగాలి, కేసీఆర్ సంగతి చూడాలి. మీ కాలకు గజ్జ ఒక దమ్ము చూపాల్సిన బాధ్యత మన మీద ఉంది ఇవాళ. అందుకే కరీంనగర్లో స్టార్ట్ అయింది ఈ కరీంనగర్ స్టార్ట్ అయిన ఉద్యమం. కేసీఆర్ గద్దె దిగే వరకు కూడా ఇలా మన గజ్జల దమ్ము, మన గొంతు దమ్మెందో, మన ఆట దమ్మెందో, మన పాట దమ్మెందో చూపాల్సిన బాధ్యత మనందరూ. రేపు వస్తాడు, ఎవడో ఒకరు వస్తాడు, ఇలా వచ్చి మన చీల్చే ప్రయత్నం చేస్తాడు. పై చలిస్తా అంటాడు, దీన్ని చీల్స్తాడు. దానికి ఎవడో బుడ్డరికాన్ని బయటకు వెళ్తాడు. కే శేఖర్ నువ్వేం చేస్తున్నావు, నువ్వెందుకు మీటింగ్ పెట్టామంటాడు. బాలకృష్ణ నువ్వు చేస్తేనే అవుతుంది అంటాడు. రుద్రమక్క నువ్వు చెప్తేనే అవుతుంది అంటారు. కానీ చీలిపోయే ప్రమాదం ఉంది. దయచేసి ఎవ్వరూ కూడా చీల్చద్దు, చీలిపోయే ప్రయత్నం చేయద్దు. అందరం కలిసికట్టుగా ఉద్యమించాలి, పిడికిలు పిగించాలి. మనం కలిసికట్టుగా ఉద్యమం చేస్తేనే ఇవాళ మన యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయి. కాబట్టి అందరం కలిసికట్టుగా ముందుకు చెప్పి అందరూ కోరుకుంటూ, శేఖర్ చెప్పిండి ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు, రమేష్ అన్న నీకన్నాగా మేముంటాం, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇవాళ విట్టలన్న కూడా చెప్పారు, విట్టలన్నను 5 రోజుల పోలీసు వాళ్ళకి ప్లాన్ చేశారు. నాకు ఫోన్ చేసిండు, నన్ను పోలీసు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారని చెప్పి. ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందంటే నేను కర్మేర్ తీసుకున్నా, నాతోనే 3 రోజులు ఉంచుకున్నా. నేను పోలీసు వాళ్ళకి చెప్పిన విట్టలన్నను ఇట్లా మీరు పట్టకపోతే నీ టాస్క్ ఫోర్స్ ఆఫీస్ వచ్చి నేనే ఎంపిక వచ్చి నీ ఆఫీస్లో కూర్చుంటా, విట్టలన్న ఎట్లా కాపాడుకోవాలో నాకు తెలుసు అంటున్నా. ఇవాళ మీ అందరు కూడా ఎక్కడ ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇంతమంది కళాకారులు మీ నాయకత్వాన్ని నమ్మి మీకోసం వచ్చింది ఇవాళ. ఈ కళాకారులే రేపు మీకు అండగా ఉంటారు. మీ సమస్యల పరిష్కారం కోసం మీ అందరికీ నేను అండగా ఉంటా. మా పార్టీ అండగా ఉంటుంది, మా రుద్రమదేవకు ఉంటుంది, మా జుట్టా ప్రొడక్షన్ ఉంటారు. మాకేం కేసులు కొత్త కాదు, లాఠీ దెబ్బలు కొత్త కాదు, జైలు కొత్త కాదు. నేనైతే జైలుకు పోయిన 5 సంవత్సరాల్లో 7 సార్లు జైలుకు పోయిన, 5 సంవత్సరాల్లో 7 సార్లు లాఠీ దెబ్బలు తిన్న తెలంగాణ ఉద్యమంలో ఢిల్లీలో కేసులు 100 కేసులు నా మీద ఉన్నాయి. అందుకే పబ్లిక్ నన్ను గెలిపించారు. నా ఎలక్షన్లో కూడా నా గెలుపు కూడా ఈ కళాకారుల పాత్ర ప్రధాన భూమిక పోషించింది. కాబట్టి మీ బాధ తెలుసు, మీ కష్టం తెలుసు. కాబట్టి మీరు అందరు కలిసికట్టే ఉద్యమం చేయండి ఇలాగా. అందుకే కేసీఆర్ సార్ ఆర్టీసీ ఉద్యమం తక్కువంచనే వేసాడు. అదే ఏమైతే అనుకున్నాడు ఇలా, ఇవాళ అదే ఆర్టీసీ ఉద్యమం, అదే ఆర్టీసీ సమ్మె. ఇవాళ కేసీఆర్ ఒక టీఆర్ఎస్ల బాక్సులు బద్దలే విధంగా ఇలా ఉద్యమం ఉధృతమవుతున్నది. కాబట్టి కళాకారులుగా మీరు కూడా ఆర్టీసీ ఉద్యమాన్ని మద్దతు తెలిపండి. రేపు కాళ్ళు గజ్జగట్టండి, గొంతు కట్టండి, వాళ్ళ నడుము పంచ బిగించగట్టండి, వాళ్ళ గొంగలేయండి. ఆర్టీసీ కార్మికులకు అండగా ఉండండి. అలా అదే ఆర్టీసీ కార్మికులు ఇవాళ మీకు అండగా ఉండి ఈ కళాకారుల సమస్యలు పరిష్కరించే వరకు బోకసులను బయటికి పంపడం కూడా ఆ ఆర్టీసీ కార్మికులు కూడా మీకు అండగా ఉంటారనే విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. మా ఆర్టీసీ కార్మికులందరూ కూడా మీలక పేదోలే వాళ్ళు కూడా. వాళ్ళ కనీసం జీతాలు లేవు వాళ్ళకు, బతుకమ్మకి జీతాలు లేవు ఇవాళ, బతుకమ్మ పండుగ జరుపుకోలే వాళ్ళు, నిరుపేద కార్మికులు ఇవాళ. కేవలం కుటుంబ పోషణకు మాత్రమే ఆ ఉద్యోగం చేస్తుంది తప్ప వాళ్ళకు జీతం ఒక మంత్రి అంటారు 30,000 జీతం అట, 50,000 జీతం అట. ఏ 30 సంవత్సరాలు పనిచేసినా ఏ ఆర్టీసీ కార్మికులు కూడా 30,000 జీతం లేదు. ఇప్పుడు అందుకే కేసీఆర్ సార్ చెప్పిన, నువ్వు మందు పనిచేసి ఒక్కసారి స్టీరింగ్ పట్టు, బస్సు స్టీరింగ్ పట్టి కిలోమీటర్ నడుపు ఆర్టీసీ డ్రైవర్ బాధ్యతో తెలుస్తుంది నీకు ఇవాళ. దానిలో టైర్ సెక్షన్ ఉంటుంది, అలా ఆర్టీసీలో టైర్ సెక్షన్ ఉంటుంది, ఆ లోపల మొత్తం హీట్ ఉంటుంది. దానిలో 1 నిమిషం కూడా మనం బతకలేము. కానీ అదే ఆ హీట్ సెక్షన్, ఆ టైర్ సెక్షన్లో చాలామంది కుటుంబ పోషణ కోసం ఇలా ఆర్టీసీ కార్మికులు ఉద్యోగం చేస్తున్నారు. నేను ఆర్టీసీ సంఘానికి గౌరవాధ్యక్షుడు కూడా, ఒక్కసారి టైర్ సెక్షన్ కూడా నేనే పోయినాక ఒక కార్మికుడు అడిగిన, అన్నా బాగున్నావా అని అడిగిన. ఏం బాగున్నా, నువ్వు 100 ఏళ్ళు బతకాలని కోరుకుంటావు,
కానీ నేను ఈ టైర్ సెక్షన్లో పనిచేసి ఈ వేడికి పొగకు భరించలేక క్యాన్సర్తో నీ గుండెపోటుతో భరించలేక మేము చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాం. నేను బతికిన రోజులు ఆరోగ్యంగా ఉండాలి మాత్రమే ఊరుకుంటా, 100 సంవత్సరాలు బతకాలి నాకు లేదని చెప్పి ఆర్టీసీ కార్మికుడు కూడా చెప్పాడు. అందుకే కేసీఆర్ సార్ నువ్వు మందు తాగకుండా ఒక్కసారి ఒక్క నిమిషం వచ్చి ఆ టైర్ సెక్షన్లో ముక్కుకు బట్ట కొట్టుకుని నిలుచుంటే ఆ కార్మికుడు బాధ్యతగా తెలుస్తుంది. ఇవాళ అదే కార్మిక కళాకారుల విషయంలో కూడా ఒక్కసారి గజ్జగట్టు కాలికి ఒక్క స్టెప్ అయి ఇలా కార్మిక కళాకారులు ఎంత ఆవేదన పడి ఎంత బాధపడి చెమట ఓడ్చేలా ఆ స్టెప్ వేసుకుని ఎంత కష్టమో ఒక్కసారి తెలుస్తుంది. ఒక్కసారి మైక్ పట్టి మందాకుడు ఒక పాట వాడు నీకు ఆ గొంతు ఎంత బాధపడుతుందో ఎంత అనుభవిస్తున్నామో ఒక్కసారి తెలుస్తుంది ఇవాళ. కానీ ఏం తెలియదు అనకు అనకు పేదలంటే బాధ లేదు, పేద కళాకారులంటే బాధ లేదు, పేద కార్మికులంటే బాధ లేదు, పేద ప్రజలంటే బాధ లేదు. ఇవాళ డబ్బున్నది రాజ్యం, డబ్బు సంపాదన చేయం. ఇవాళ నీళ్లు అన్నారు కాళేశ్వరం పేరుతోని, అలా కోట్ల రూపాయల నీళ్ల పేరుతోని ఇవాళ జేబులు కూడా ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిధులు అంటున్నారు. అనేక నిధులను దారి మళ్ళించి టీఆర్ఎస్ పార్టీ నాయకులు గుంట నెక్కలక దోపిడి దొంగలెక్కల ఒక్కొక్కడు అడ్డగోక సంపాదించేలా నిధులను మాయం చేస్తున్నారు. నియామకాలు అంటే మీ నియామకాలు అంటే బోకస్ నియామకాలు అవి తెలుసు. నోటిఫికేషన్ వాళ్ళే ఇస్తారు, మళ్ళీ కోర్టుకు వాళ్ళే పోతారు, మళ్ళీ స్టేలు వాళ్ళే ఇస్తారు. మేము నోటిఫికేషన్ ఇస్తే ఇవాళ స్టేలు ఇస్తున్నా చెప్పంటారు. నిజమైన నియామకాలు చేయమని చెప్పి ఎవరు అడుగుకుంటే ఇలా బోకస్ నియామకాలు చేస్తున్న విషయాన్ని మనకు ఒకసారి గుర్తుంచుకోవాలి. అందుకే ఈ బోకస్ ప్రభుత్వం, ఇది బోకస్ మంత్రులు ఇలా బోకస్ ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఇవాళ తెలంగాణ తల్లి ఇలా కేసీఆర్ కబంధాల అస్త కింద ఇలా తల్లడిల్లు పోతుంది. కాబట్టి ఆ తల్లి మనల్ని ఆర్తెరుస్తున్నది, ఆ తల్లి ఘోషిస్తున్నది, కళాకారులారా బయటికి రండి, కార్మికులారా బయటికి రండి, నన్ను ఈ బందీ నుంచి విముక్తి చేయండి, నిజమైన ప్రజాస్వామ్య తెలంగాణను నేను అందించబోతున్నా అని చెప్పి ఆ తల్లి ఘోషిస్తుంటే ఇవాళ మలిదశ ఉద్యమం ప్రారంభమైంది. అంటే ఇలాగ ఆర్టీసీ కార్మికులతోని ఈరోజు కళాకారులతో ప్రారంభమైన ఉద్యమం ఎట్టి పట్ల టీఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెప్పాలి, కేసీఆర్ గడిలకు బద్దలు కొట్టాలి. ఆ జరిగే వరకు కూడా మనందరం కలిసికట్టుగా ఉద్యమం చేయాలి చెప్పి మీకు అందరికీ అప్పీల్ చేస్తూ ఒక పార్లమెంట్ సభ్యునిగా ఇవాళ మిమ్మల్ని ఇబ్బంది పడి నన్ను కూడా ఇబ్బంది పడరు, కానీ ఇబ్బందిలో భయపడడం కాదు. టీఆర్ఎస్ సంగతిని చూస్తా, కేసీఆర్ సంగతిని చూస్తా, ఈ బోకస్ మంత్రుల సంగతిని చూస్తా. ఇవాళ మొన్నటి దానికా తోక పటాకంటే ఒక ఆయన ఇలా టీఆర్ఎస్ పార్టీలో ఏది మా మానవ బాంబు అయినా ఆయన వాళ్ళ దాని ఉంటామో తోక పటాక, బయటికి వస్తే మానవ బాంబు, వాళ్ళ దాని లేకుంటేనేమో తెలంగాణ ద్రోహులు, వాళ్ళని చేరితే తెలంగాణ ఉద్యమకారులు. ఇవాళ ఆర్టీసీ కార్మికుల విషయంలో కానీ మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల విషయంలో కానీ మొన్నటి దానికా హేళనగా మాట్లాడడం ఎలా, తెలంగాణ వాదులుగా ఎలా చలామణితున్న సందర్భాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాలని చెప్పి మీ అందరు కోరుకుంటూ మీరందరు గెలిపించడానికి ఒక పార్లమెంట్ సభ్యునిగా తప్పకుండా కళాకారులకు అండగా ఉంటా. ఇవాళ కేసీఆర్ కానీ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ఏ ఒక్క కళాకారుని బెదిరించే ప్రయత్నం చేసినా, ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే రాష్ట్రంలో నీ అధికారం ఉంది కావచ్చు, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం ఉంది. నీ మెడలు మంచి కాదు, నీ గల్ల పడతా, నీ సంగతి చూస్తా, ఏ ఒక్క పేద వ్యక్తులకు అండగా ఉన్నా, ఏ ఒక్క పేద వ్యక్తికి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా నీకు ఇబ్బందులు నేను సాటి చేస్తా. మీకు తెలుసు నేను చేస్తున్నా, మా అక్క అనేక సందర్భాలు ప్రస్తావించింది. నేరల సంగతి తెలుసు, మన కొడిముజల సీఎం జరిగింది, మన విట్టలన కూడా సీఎం జరగబోతున్నది. ఇవాళ మన తీర్మానం వలన కూడా అదే జరగబోయింది. మళ్ళీ పోలీసులు చెప్పిన కళాకారులకు కానీ కౌలకు కానీ పేదలకు కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ పోలీసు అధికారులు కానీ ఎవరికి ఏ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా పేద ప్రజలు గెలిపించిన ఒక సామాన్య కార్యకర్తగా అవసరం వస్తే పోలీస్ స్టేషన్లోకి వచ్చి కూర్చుంటా, నీ ఇంట్లో నేను సామికి వచ్చి కూర్చుంటా, అవసరం వస్తే ప్రగతి పని బద్దలు కొట్టి ఇంట్లోకి వచ్చి కూర్చుంటానని కూడా నేను సిద్ధమై ఉన్నా. నేను కొండోలే బతుకుతా, మనిషికి శాశ్వతం కాదు. ఇంట్లోకి పోయిన బయటకు వస్తే వ్యక్తి మళ్ళీ ఇంటికి పోడు, కానీ ఆలోచన ఒకటే, నేను బతికిన రోజులు పేదల కోసం పనిచేయాలి. నా చావైనా, ఏ మనిషి చావైనా, ఏ మనిషి పుట్టుకైనా రాబోయే తలకు స్ఫూర్తిదాయకంగా ఉండాలి తప్ప. ఇవాళ మనం చూస్తున్నాము ఒక మనిషి చచ్చిపోతాడు, 11 రోజులు ఆయన పేరుతో కర్మ పేరుతో మందవుతాం తింటాం, మళ్ళీ 11 రోజులు మర్చిపోతాం, అవునా కదా. ఇవాళ నిరంతరం స్ఫూర్తిదాయకంగా ఉండాలంటే ఇవాళ ఒక మంచి చావు కావాలి, మంచి పుట్ట పుట్టుకోవాలి, మంచి జీవితం గడపాలి, స్ఫూర్తిదాయకమైన జీవితం గడవాలి. ఆ నిత్య జీవితంలో ఏదో ఒక ధర్మకార్యం చేయాలి, ఏదో ఒక గొప్ప కార్యం చేయాలి, ఈ సమాజం కోసం పనిచేయాలి, ఈ దేశం కోసం పనిచేయాలి, ఈ ధర్మం కోసం పనిచేసినప్పుడే నిజమైన జీవితంగా మనం రాబోయే తలకు స్ఫూర్తిదాయకమైన జీవితంగా ఇవాళ సమాజం భావిస్తే తప్ప, ప్రజలు భావిస్తే తప్ప, కేసీఆర్ లెక్క మోసం చేసే వ్యక్తులను ఎప్పుడు సమాజం గుర్తించదు, ఈ సమాజం ఆదరించదు. కాబట్టి దయచేసి మీరందరూ కలిసికట్టుగా ఒక పార్టీ ఒక తాటిపై వచ్చి వేదిక ఏదైనా నేను అన్న దర్వాలని చెప్తున్నా, మాకు రాజకీయాలు ముఖ్యం కాదు. నాకైతే
మా పార్టీ జెండా పక్క పడుతున్నాను. మా పార్టీ కూడా మీకోసమే పనిచేస్తుంది. ఏ జెండా వద్దు, మీ కళాకారుల జెండా తయారీ ఎలా. మా బాలకృష్ణ అనేక ఉద్యమాలు చేసాడు, మాకు అనేక సందర్భాలు అండగా ఉంది. మీరందరూ ఒకటే జెండా తయారయ్యారు కళాకారుల కోసం. ఆ జెండా తప్ప మా పార్టీల జెండాలు కానీ ఇటీవల పట్టుకోము. మీ జెండా కింద పనిచేస్తాం. ఈ కళాకారుల సమస్యలు పరిష్కరించే వరకు కూడా, కేసీఆర్ దిగి వచ్చే వరకు కూడా మీ ఉద్యమంలో పూర్తి భాగస్వామ్యం. మీకంటే ముందుండి కొట్లాడతా. పోలీసు వాళ్ళు లాటి కొడితే లాటి దెబ్బ ఫస్ట్ మేమే తింటాం. పోలీసు వాళ్ళు తూటలు ఇస్తే ఫస్ట్ తూట మా మీనే. పోలీసు వాళ్ళు కేసు పెడితే ఫస్ట్ కేసు జైలుకోయే బాధ్యత మేమే తీసుకుంటాం. మీకు అండగా ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేయాలి. దీన్ని చల్లార్చే ప్రయత్నం చేసండి. బోకర్స్ కానీ బ్రోకర్ కానీ రేపే వస్తారు, మీకు ఫోన్లు చేస్తారు. మీకు ఈ పైసలు ఇస్తాం, ఆ పైసలు ఇస్తాం, మీకు ఉద్యోగాలు ఇస్తాం, మీకు ఇళ్ళ ఫ్లాట్లు ఇస్తాం, డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం, ఇది ఇస్తాం అది ఇస్తాం అంటారు. ఇలా వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తా, ఉద్యోగాలు తీసి పక్కకు పడేసిన వాళ్ళు. వాళ్ళు మీకోసం వస్తున్నారు అమ్మా, మీ అందరి కోసం వస్తున్నారు, మీ క్షేమం కోసం వస్తున్నారు, మీ సమస్యల పరిష్కారం కోసం వస్తున్నారు, మీ కుటుంబ పోషణ కోసం వాళ్ళు వస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ మీరు అండగా ఉండండి. బ్రోకర్స్ మాటలు బ్రోకర్ మాటలు నమ్మకండి. మీ అందరికీ అండగా మేముంటాం. చీల్చేవాడినే వాళ్ళ గుండెలు చీల్చాలి ఒక్కొక్క సంగతి చూడాలి మనం. కాబట్టి మీరందరూ కలిసికట్టుగా ఉద్యమం చేయాలని చెప్పి, ఈ ఉద్యమంలో నేను తప్పకుండా ఉంటానని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ రేపటి నుంచి దాదాపు 20 రోజులను పాదయాత్ర చేస్తున్నా. గాంధీ సంకల్పయాత్ర అని చెప్పి ఇల్లంతకుంట నుంచి సిరిసిల్ల వరకు పాదయాత్ర చేస్తున్నాం. కాబట్టి ఆర్టీసీ ఉద్యమంలో దయచేసిన అప్పీల్ ఒకటే, మీరు రేపటి నుంచే ఇవాళ ఉద్యమం ప్రారంభించారు. ఇవాళ మీరు కనుక ఆర్టీసీ ఉద్యమానికి సహకరిస్తే, ఆర్టీసీ ఉద్యమంలో మీరు పాల్గొంటే ఇవాళ కేసీఆర్ కూడా డబ్బులు కొడితే టీఆర్ఎస్ వాళ్ళ బాక్సులు బద్దలేదు ఒకరికి. మళ్ళీ కళాకారులు గజ్జె కట్టినరా, పాటలు పట్టిన ఇవాళ. ఇవాళ ఆర్టీసీ కారణం మద్దతున్నారు, ఇంకా ఉద్యమం ఉధృతం అవుతుంది. కాబట్టి మళ్ళీ మన విషయంలో కూడా కేసీఆర్ జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. మన మీద మంచి ఆలోచనతో ఒక మానవతా దృక్పథంతో కనీసం ఒక మనిషిగా మారే అవకాశం ఉంది. కాబట్టి మీరు అందరు కలిసికట్టుగా ఏ ఉద్యమం చేసినా కూడా ఆ ఉద్యమకారులకు, ఆ సమ్మెకు, ఆందోళనకు సహకరించాలని చెప్పి పూర్తి భాగస్వామ్యంగా చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. బెజ్జంకి సంబంధించి నా కరీంనగర్ జిల్లానే తీర్చిరానా. దేవునికి ఏమైనా బాధ ఉంటే దేవునికి చెప్పుకుంటాం మనం. వెమ్లవాడ రాజన్న ఒకటి తీసుకుపోయారు, కొండగట్టు అంజనేయ స్వామిని ఒకటి తీసుకుపోయారు, లాస్ట్కు ఏమైనా మొక్కుకుందాం అంటే దేవుళ్ళు కూడా వేసాడు. బెజ్జంకి పరిస్థితి అదే. ఈ ప్రభుత్వానికి చెవులు లేవు, కళ్ళు లేవు, నోరు లేవు. ఇవాళ ఎన్ని వేస్తా కూడా వేశారు. కాబట్టి ఉద్యమం ప్రారంభించాలి. ఉద్యమం ప్రారంభిస్తేనే ఇలాంటి పార్టీ, ఈ ప్రభుత్వము ముందుకు వస్తుంది తప్ప వినతి పత్రాలతోని, ఇలా హామీలతోని ఈ ప్రభుత్వము చేదు దిగిరాదు. కాబట్టి ఎందుకంటే ఆర్టీసీ కార్మికులు ముగ్గురు చచ్చిపోయారన్న, కనీసం ముఖ్యమంత్రి స్పందించలే. మన కొండగట్టు చనిపోయారు, 67 మంది చనిపోయారు పేదలు, ముఖ్యమంత్రి స్పందించలే. 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోయారు, ముఖ్యమంత్రి స్పందించలే. ఎప్పుడు స్పందిస్తాడంటే పెద్ద పెద్దోళ్ళు జూబ్లీస్లో చచ్చిపోతే మాత్రం బొక్కెలు పట్టుకుంటాడు, పూలదండలు పట్టుకుంటాడు, కొత్త బట్టలు ఇస్తాడు, పోయి పేపర్లకు ఫోటో ఇస్తాడు, టీవీలకు క్లిప్ ఇస్తాడు, బ్రేకింగ్ న్యూస్ టీవీలలో వస్తుంది. అవి ముఖ్యమంత్రికి అది కావాలి. కాబట్టి బెజ్జంకి కరీంనగర్ జిల్లాలో కలపాలని చెప్పి నేను ఆ ఉద్యమం చేసిన. మీరందరూ దూరమైతే నేనే ఎక్కువ బాధపడ్డా. రోజు వంట మార్పుకు నేనే పాల్గొన్నా, మీరు చేసిన రాస్తారకులు నేనే పాల్గొన్నా. మా బెజ్జంకి సోదరులు దూరమని చెప్పి నాకు కూడా బాధ అనిపిస్తున్నది. మొన్న ఎన్నికల సందర్భం కూడా ఆ బాధంతా నాకు తెలిసింది, ఎక్కువ ఇబ్బంది పడ్డా. కాబట్టి మీరు చేసే ఉద్యమానికి తప్పకుండా నేను ముందుంటా. అందరం కలిసికట్టు చేద్దాం. మీరు ఇచ్చిన వినతి పత్రాన్ని ఏ విధంగా నేను ముందుకు తీసుకుపోను, ఆ విధంగా ముందుకు చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై.